ఈ నెల 6 తారీఖు నాడు మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో మీ అభిమాన నాయకురాలు సీతక్క అండతో మొదలైన పాదయాత్ర మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో భద్రాచలం మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడిని దర్శనం చేసుకొని 100 కిలోమీటర్లు అక్కడ పాదయాత్ర పూర్తి చేసుకొని అక్కడి నుంచి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గమైన పాలకుర్తిలో ప్రారంభమైన ఈ పాదయాత్ర ఇవాళ నెమిండ్ల శ్రీనివాస్ గారి నేతృత్వంలో వర్ధన్నపేటలో ఉదయం 9 గంటలకు ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని ఈ యాత్ర మొదలైంది. ఈ కార్యక్రమానికి సీతక్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు కోదండ్రెడ్డి గారు, సిరిసిల్ల రాజయ్య గారు, డాక్టర్ మల్లు రవి గారు, ఎర్రబెల్లి స్వర్ణ గారు, వరద రాజేశ్వరరావు గారు, నాయని రాజేందర్ రెడ్డి గారు, సాంబయ్య గారు, అదేవిధంగా ఇనుగాల వెంకటరామరెడ్డి గారు, రాజయ్య గారు పేరు చెప్పిన సోదర, ఇంకా నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీకందరికీ తెలుసు నాకు అత్యన్న సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి గారు, వారందరూ కలిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు చామల కిరణ్ రెడ్డి గారు, ముఖ్యమైన నాయకులందరూ ఇవాళ ఎర్రటెండలో వర్ధన్నపేట వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. మిత్రులారా, ఐనవోలు గ్రామంలో ప్రజల్ని కలుస్తూ అదేవిధంగా ముందుకు పెరుమాన్లగూడ గ్రామానికి వచ్చినాం. ప్రతి దగ్గర చిన్న చిన్న కుల వృత్తుల వాళ్ళని కలిసినాం. చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, విశ్వ బ్రాహ్మణులను, వడ్డర కులస్తులను, మాదిగలను, మాలలను, గిరిజనులను, లంబాడి సోదరులను, ప్రతి పేదవాడిని కలుస్తూ ఆడబిడ్డల ఆవేదనను వింటూ వాళ్ళ సూచనలు తీసుకుంటూ ఏ రకంగా విద్యుత్ కోతలతోని పంట నష్టం వస్తుందో సబ్స్టేషన్లో కూడా వెళ్ళి అక్కడ అధికారులతోని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న వాళ్ళు వ్యవసాయమే కాదు, గ్రామ పంచాయతీలో నాటిన చెట్లకు నీళ్లు పట్టే వ్యక్తిని కూడా కలిస్తే 7 నెలల నుంచి జీతాలు లేవు, ఎట్లా బతకాలి, అప్పులు పుట్టే పరిస్థితి లేదు, ఆత్మహత్యనే దారి అని చెప్పే పరిస్థితి వచ్చింది. మిత్రులారా, వరి నాట్లేసే ఆడబిడ్డల్ని కలిసిన జొన్న చేను ఎండిపోతుంటే రైతులను కలిసిన, గిరిజన యువకులను కలిసిన, అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుకున్న యువకులను కలిసిన, ఎవరిని కలిసినా ఏదో తెలియని బాధ. ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వాళ్ళందరూ వివరించి చెప్తున్నారు. స్థూలంగా వాళ్ళు చెప్పిన సమస్యల్ని క్రోడీకరించాలంటే ఏ పేదవాడి కూడా ఈ 9 ఏళ్ళల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, ఏ దళితులకు కూడా 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఏ చదువుకున్న యువకులకు కూడా ఉద్యోగాలు రాలేదు, ఏ రైతు కూడా రుణమాఫీ జరగలేదు, ఏ రైతు పండించిన పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి కొనే పరిస్థితి లేవు. అది వరైనా, పత్తి అయినా, మిర్చి అయినా, ఏ పంట పండించినా కొనేనాథుడు లేడు. ఎనుమాముల మార్కెట్కి వెళ్తే దళారుల వ్యవస్థలో బందీలయ్యి 20,000 అమ్మాల్సిన మిర్చి 10,000, 12,000 కూడా అమ్ముడు పోతలేదు. చెప్పుకుందామంటే అధికారులు ఎవడు వినేటట్టు లేడు, వాళ్ళతోనే వాళ్ళందరూ షామిల్ అయిందని చెప్తున్నారు. అదేవిధంగా పెరుమాన్లగూడ గ్రామంలో చాలామంది యువకులు వచ్చిండ్రు,
ల్యాండ్ పూలింగ్ పేరు మీద వాళ్ళ భూములు గుంజుకుంటుంటే నిరసన చెప్పి ధర్నా చేస్తే రౌడీలను ఎత్తుకపోయినట్టు అర్ధరాత్రి పూట పోలీసులు వచ్చి 12 మీద 10 మీద కేసులు పెట్టి అర్ధరాత్రి 2:30కు వాళ్ళని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో బంధించి 3rd degree ప్రయోగించి ఇష్ట రాజ్యాంగ వాళ్ళను కొట్టిండ్రు, హింసించిండ్రని అక్కడ యువకులు చెప్పిండ్రు. ఇవాళ నేను అడిగిన, మరి దళితుడే కదనయ్యా, దళితులు వచ్చి నాతో మాట్లాడిండ్రు, మేము దళిత కాలనీలో ఉంటాం సార్, మా ఎమ్మెల్యే దళితుడే కానీ ఏ రోజు కూడా మా దళిత వాడలకు రాలేదు, మా దళిత బంధు గురించి మాకు ఇయ్యలేదు, ఎవరికన్నా ఇచ్చినా 30% కమిషన్ ఇచ్చిన వాళ్ళకే ఇస్తుండు. ఇవాళ దళిత బంధు గట్లయింది, ఇవాళ పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పిండు. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, ఇంతకుముందు పెద్దలు రాజయ్య గారు చెప్పారు, గల్లీలో మీరు లొల్లి పెడితే ఢిల్లీలో మేము పార్లమెంట్లో బిల్లు పెట్టాం, ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నా, తెలంగాణ మేము ఇచ్చినా మాకు ఓటు వేయకపోయినా మేము ఎన్నడూ బాధపడలే. అధికారం శాశ్వతం కాదు, 60 ఏండ్ల కొట్లాట, 60 ఏండ్ల మన కడుపు బాధ, గుండె కోతను శాశ్వతంగా పరిష్కరించడం సంతృప్తి మా కాంగ్రెస్ పార్టీకి మిగిలింది. రాజకీయంగా మేము నష్టపోయి ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కాకపోయి ఉండొచ్చు, మా ప్రభుత్వం రాకపోయి ఉండొచ్చు, కానీ 60 సంవత్సరాల తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, ఎన్నో అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, మేధావులు తెలంగాణ రాష్ట్రం ఇస్తే మన బతుకులు బాగుపడతాయంటే అన్ని రకాల త్యాగాలు చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.